హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మేము నిన్న నైట్ అయితే మహానందికి వచ్చేసినాం కదా. ఇంకా హోటల్లో స్టే చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గుడికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా గుడి ముందు అయితే నందీశ్వరుడు ఎంత బాగుందో విగ్రహం, అసలు సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. చూడండి, మేము ఇలా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి దర్శనం చేసుకోవాలి. కానీ ఫ్రెండ్స్, ఇంకా లోపలికి అయితే అలో చేయట్లేదు ఫ్రెండ్స్. కెమెరాలు కానీ అలాగే ఫోన్లు కానీ అసలు అలో చేయట్లేదన్నమాట. అయితే లోపలైతే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా స్నానం చేసేటప్పుడు అయితే ఆ నీళ్లునే చూసారా, సూపర్ అండ్ సూపరు. అయితే రెండు కొలనులు ఉన్నాయి, అలాగే లోపల ఒకటి కొలను ఉంది, మొత్తం మూడు ఉన్నాయన్నమాట. అసలు ఆ నీళ్లు కూడా ఎంత తెల్లగా ఉన్నాయంటే అసలు మనం ఒక గుండు సుదేశినా కూడా కనిపిస్తుంది అన్నమాట, అంత తెల్లగా ఉన్నాయి. అసలు ఆ వీడియో తీద్దామంటే లోపలికి ఫోన్లు కానీ కెమెరాలు కానీ ఏం అలో చేస్తలేరు. ఇంకా అలాగే ఇంకా వెళ్ళిపోయాము. ఫోన్ గిట్ల మనం కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళిపోయాము. కానీ కాకపోతే ఫ్రెండ్స్, ఇంకా ఈ గుడి సిబ్బంది అయితే కొంతమంది ఉన్నారు, చాలా వల్గర్గా కోపంగా ర్యాష్గా మాట్లాడారు అన్నమాట. అసలు నాకు నచ్చలేదు అదైతే. ఇంకేంటంటే మనము కొత్తగా వెళ్తాము, ఫస్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు భక్తులకు చెప్పాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి మనసు చెప్పాలి. కానీ కొంతమంది అయితే అలా ర్యాష్గా మాట్లాడారు అన్నమాట, అదైతే ఒకటి నచ్చలేదు. మేమైతే ఎన్నో గుళ్ళు తిరిగాము, అందరూ మంచి రెస్పెక్ట్ ఇచ్చారు, అంటే వేరే భక్తులకు కూడా మంచి రెస్పెక్ట్ ఇచ్చారు. కానీ మాకల్ల ముందే వేరే వాళ్ళని అసలు ర్యాష్గా బిహేవ్ చేశారు. అయ్యి ఇటెళ్ళండి అమ్మా అటెళ్ళండి ఇది అనుకుంటూ బాగా ర్యాష్ బిహేవ్ చేసారు. అంటే క్రౌడ్ ఉన్నప్పుడు బిహేవ్ చేసినా ఓకే, నో ప్రాబ్లం, ఎందుకంటే యాష్టపడి బిహేవ్ చేస్తున్నారేమో అనుకోవచ్చు. కానీ అసలు అక్కడ ఎక్కువ భక్తులే లేరన్నమాట, అయినా కూడా అసలు ర్యాష్గా బిహేవ్ చేసారు. అదైతే నాకు ఈ గుడిలో నచ్చలేదు, కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసి కనుక మంచిగా దర్శనం చేసుకున్నాము. స్పష్ట దర్శనం చేసుకొని అయితే మేము బయటకు వచ్చేసి యాగంటి దేవస్థానానికి అయితే బయలుదేరాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మహానందిలో నందీశ్వరుని అయితే దర్శనం చేసుకున్నాము. చేసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా లోపలికి వెళ్తే కనుక అసలు కెమెరాలు కానీ అలాగే ఫోన్లు కానీ అస్సలు అలౌ చేస్తలేరు. మంచిగా వీడియో షూట్ చేసి మీకు వీడియో చూపిద్దాం అనుకున్నా, కాకపోతే ఇంకా అస్సలు వీడియోస్ కానీ అస్సలు అలౌ లేదన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే మేము యాగంటికి వెళ్తున్నాము. చూడండి, మా పిల్లలు అయితే టైర్డ్ అయిపోయారనమాట. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు ఎక్కడికి వెళ్ళామో తెలుసా? మహానందికి వెళ్ళామన్నమాట. అక్కడ దర్శనం చేసుకున్నాం, బాగా అయింది. మీకు లోపల చూపిద్దాం అనుకున్నాము. అక్కడ ఏం జరిగిందంటే లోపలికి సెల్ తీసుకుపోనియలేదు, అందుకని లోపలికి సెల్ తీసుకుపోలేదు. అక్కడ విజువల్ మీకు చూపించలేదు. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ గాయ్స్, అయితే ఈరోజు మేము మహానందికి వచ్చినాం కదా. మహానందిలో ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళాం. లోపల రెండు కోనేర్లు ఉన్నాయి. ఆ కోనేర్ల దగ్గర మీకు అందరికీ విజువల్ చూపిద్దాం అనుకుంటే ఫ్రెండ్స్, మా ఫోన్స్ అలా తీసుకున్నారు, దెర్ ఇస్ నాట్ అవైలబుల్. వ్యూ చూపెట్టడానికి ఫోన్స్ ఇన్సైడ్కి ఏంది అలౌడ్ చేయట్లేదు, నాట్ అలౌడ్ అంట. మేము అందుకే మీకు చూపించలేకపోయినాం ఫ్రెండ్స్. కాకపోతే లోపల మాత్రం చాలా బాగుంది. స్పర్శ దర్శనం చేసుకున్నాం మేము స్వామివారిని, దగ్గర నుంచి టచ్ చేసుకొని మనసులో ఉన్న కోరికలని కోరుకున్నాం ఫ్రెండ్స్. మీ గురించి కూడా మా ఛానల్ వ్యూవర్స్ని, సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అక్కడ నందీశ్వరిని కోరుకున్నాను ఫ్రెండ్స్. అలాగే మేము అక్కడ కామేశ్వరి తీరికి కుంకుమార్చలు చేసినాం. అసలు మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడన్నా మనసు ప్రశాంతత కావాలనుకున్నా, ఇలాంటి కోరికలు నెరవేరాలనుకున్నా సరే మహానందికి రండి. మహానందిలో చాలా బాగుంది ఫ్రెండ్స్, విజువల్స్ ఏమైనా చాలా బాగున్నాయి. మీరు కూడా రండి. ఓకేనా, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జనని. నేనైతే మహానంది వచ్చాము కదా మా గురువారితో పాటు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే అక్కడ కోనేరులు రెండు ఉన్నాయి, రెండు కోనేరులు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ రెండు కోనేరులో జలకాల ఆడడం, నీళ్ళు చాలా బాగున్నాయి, మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయండి. ఇలా పుణ్యక్షేత్రాలు తిరగడం మా గురువుతో నాకు చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మహానంది యొక్క విశిష్టత ఏంటంటే నంది నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. అవే నీళ్లు రెండు కోనేరులకు పోతాయి. బ్యాక్ సైడ్ ఇటు సైడ్ చాలా బాగుంది తెలుసా. మీరు కూడా రండి ఇక్కడికి. ఓకేనా, బాయ్. సిరి మాట్లాడాలి, మాట్లాడు సిరి. ఫీలింగ్ ఎలా ఉంది? మంచి అనిపిస్తుంది, మంచి అనిపించిందా? బంగారం చాలా బాగా అనిపించింది. సో గాయ్స్, మహానందికి వచ్చామండి. ఇప్పుడు దైవ దర్శనం అయిపోయింది, స్పర్శ దర్శనం. అలాగే కామేశ్వరి కుంకుమార్చన కూడా చేసుకున్నాము అమ్మవారి దగ్గర. చాలా మంచిగా అనిపిస్తుంది. అక్కడ గోశాల కూడా ఉంది ఫ్రెండ్స్. గోశాలలో గోమాతలకి గ్రాస్ వినిపించడం చాలా మంచి అనిపించింది నాకైతే. పక్కన పులిహోర ప్యాకెట్లు కూడా అమ్ముతుంటే తిన్నాము. సూపర్ టేస్ట్ పులిహోర ప్యాకెట్.
ఎందుకంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ లంచ్ టైం అయింది కాబట్టి పులిహోర ప్యాక్ తెచ్చుకొని తిన్నారు. ఇంకా ఫ్రెండ్స్ అక్కడ నాగ పుష్పాలు కూడా ఉన్నాయి. నాగ పుష్పాలు కూడా చూసుకోండి. పుణ్యక్షేత్రం అండి ఇది. ఎక్కడైనా మీరు అనుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయి. ఫ్రెండ్స్ అందరు కూడా అన్ని చెప్పారు కానీ ఒకటి మర్చిపోయారు ఏంటంటే నవగ్రహాలకు ఈ రోజు తొలి ఏకాదశి కాబట్టి నవగ్రహాలకు ఈ రోజు మేము దీపాలు పెట్టి అక్కడ దర్శించుకొని వెనక్కి వచ్చేసాం అన్నమాట. పెట్టినాం చాలా చాలా బాగా అనిపించింది. అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఒకటి అందరు బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలి. కానీ మాకు సబ్స్క్రైబ్ మాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, అలాగే కింద కామెంట్ లో చాలా బాగుంది అని పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చూసారా మా పిల్లల నోట్ నుంచి మీరు విన్నారు కదా. అయితే అలో చేసలేదు ఫ్రెండ్స్, ఏ గుళ్ళోకి వెళ్ళినా కూడా అసలు ఈ మొబైల్ ఫోన్లు కానీ అలాగే వీడియో క్యామ్స్ కానీ ఇవి అలో చేస్తలేరు. నాకు ఏది ఎటో అనిపించింది అన్నట్టు, ఎందుకంటే మీకు బయట వ్యూనే చూపిస్తున్నాను, లోపల కనీస కోనేరు కానీ అలాంటివి ఉంటే కదా స్నానం చేసేటప్పుడు కానీ అలాంటివి చూపించాలన్నా కూడా అసలు ఫోన్ అస్సలు అలో చేస్తలేరు. మేము ఒక 10 నిమిషాలు వాదించుకున్న వాళ్ళతో కాసేపు మేము బయటనే తీస్తాము, గర్భగుళ్ళు మాత్రం అసలు ఏమో బయట తీస్తాము వీడియోస్ అన్నా కూడా అసలు అలో చేయలేదు అన్నమాట. అవును ఫ్రెండ్స్, ఏమైంది మగన అవుతున్నారండి, మీరు కూడా కంపల్సరీ రండి ఫ్రెండ్స్. ఓకేనా, అసలు ఇంకో 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 ప్రాబ్లం ఏంటంటే నేను ఏదైనా వీడియోస్ తీస్తుంటే అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బయట అయితే చూడండి బ్యాక్ సైడ్ అల్లరి అల్లరి చేస్తున్నారు. ఏదైనా వీడియోస్ తీద్దాం అన్నా కూడా అల్లరి బాగా బయటకు వచ్చేప్పుడే కదా సరదాగా. అయితే ఫ్రెండ్స్ మీకు ముచ్చట ఏంటంటే ఇక్కడ మన సైడ్ అందరు కూడా అది ఇటుక పిల్లలతో ఇల్లు కట్టుకుంటారు కదా, ఇటు సైడ్ మొత్తం బండలతో ఇల్లు కట్టుకుంటారు. బయట ప్రాంతాన్ని బట్టి మారుతుంది అన్నమాట. కానీ ఈ రోజు తొలి ఏకాదశి కదా ఫ్రెండ్స్, అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అనుకున్న పనులు కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే నవగ్రహాలకు కూడా పూజ చేసుకున్నాం. మళ్ళీ తొలి ఏకాదశి కల్లా మా కళ్యాణికి పెళ్లి అయ్యేటట్టు చూడాలి. నవగ్రహాల పూజ కూడా చేసినాం ఫ్రెండ్స్, మంచి అనిపించింది మాకైతే. నేను అయితే ఫస్ట్ టైం చేసిన, కానీ ఈ తొలి ఏకాదశి రోజు చేయడం అయితే నాకు హ్యాపీగా అనిపించింది అనమాట, అది కూడా మహానందిలో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ అయితే మనము యాగంటికి వెళ్తున్నాము, అక్కడ కూడా వ్యూ చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఎందుకంటే గుళ్ళో గుడి లోపలికి అయితే అసలు అలో చేయరు అనమాట, ఫోన్స్ అయితే అలో చేయరు కదా, బయట వ్యూ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా వెళ్దాం పదండి. ఓకేనా, వచ్చిరాగానే
ఇంకా స్నానాలు అయితే చేసినాము. ఇప్పుడే చూస్తున్నారు అక్కడ మా నిత్య అయితే స్నానం చేస్తుంది. ఇంకా స్నానం చేసి మనం దర్శనానికి వెళ్దాము. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇంకా శ్రీశైలము అలాగే మహానంది ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి అన్నమాట. అవన్నీ వీడియోస్ చూడాలంటే మన వీడియోస్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఇక్కడ మన నంది దగ్గర నీళ్ళు వస్తున్నాయి, చూపిస్తా పడండి. ఓకేనా? చూడండి ఇక్కడ సిరి సైడ్ ప్లీజ్ ఇటు చూడు. మేము యాగంటికి వచ్చామండి కోనేటిలో. నంది నోట్లో నుంచి వాటర్ వస్తాయండి ఇక్కడ, చాలా మంచిది చూడు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నా కొడలు అయితే స్నానం చేస్తుంది అన్నమాట. చూడండి నందీశ్వరం నుంచి ఎలా వస్తున్నాయో నీళ్ళు అయితే. ఇవి దేవుని దగ్గర నుంచి వస్తాయి అనేసి అంటారన్నమాట. చూడండి ఎంత బాగుందంటే అసలు చెప్పండి, అంత బాగుందన్నమాట. ఇటు చూడండి, ఓం నమ శివాయ. యాగంటి చైత్రము ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానము, శివపార్వతులు, పెరిగే నందీశ్వరుడు, చైత్ర బాలకుడు వీరభద్ర స్వామి, కాశీ విశ్వనాథ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మార్కండే స్వామి, అగస్త్య పుష్కరిణి, అభయాంజనేయ స్వామి, ముక్కంటీశ్వరుడు అంటే ఈశ్వరుడు లింగరూపంతో తపజేస్తాడు. అక్కడ అగస్యముని తపజేసినప్పుడు ఈ చైత్రంలోకి వచ్చి కాకి కావు కావు నడిచినప్పుడు అగస్యముని శివులో కాకి శబ్దం వెనక వచ్చినప్పుడు అగస్యముని పెట్టిన శాపన శనిచునికి ఉపదేశం లేదండి. తర్వాత వచ్చేసి ఇది విష్ణువాలయం కావాల్సింది శివాలయమేంది. విష్ణువాలయం కావాల్సిన శివాలయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షం కావడానికి తంతెలు పట్టుకొని ఎక్కిపోయినప్పుడు కాలుగోరు తంతె కట్టుకొని బొన్నమైంది. కాలుగోరు బొన్నమైనప్పుడు ఇక్కడ శివపార్వతులు అయ్యవారు అమ్మవారు కలిసి ఇద్దరు వేకశిలలో భూమిలో నుంచి స్వయంభూ గడ్డకు వెలిచినారు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి విగ్రహ రూపముతో స్వయంభూ వెలిస్తే నందీశ్వరుడు ఈశానములకు దేవునిములకు భూమిలో నుంచి గడ్డకు వెలిచాడు. ఆ నందీశ్వరుడికి పెరిగే గణాలు ఉన్నాయి. అప్పుడు శంకర్గా అంటే ఈశ్వరుడు లింగరూపంతో జ్ఞానం చేసుకుంటాడు. అక్కడ లింగరూపంతో జ్ఞానం చేసుకున్నప్పుడు విరాట్ కొత్తూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చి అగస్య పుష్కరిణిలో స్నానం చేసి శంకర్గాయలో కూర్చొని జ్ఞానం చేసుకొని నందీశ్వరుడి దగ్గర కూర్చొని కాలజ్ఞానం రాసి యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలిగాంతానికి లేచి కాలు దిగి లంకేసుకొని బ్రహ్మగారు చెప్పారు. అప్పుడు కలిగమ అంతమైనప్పుడు మనలాంటి వాళ్ళము మానవ రూపంలో జన్మనెత్తిన వాళ్ళం స్త్రీ కానీ పురుషుడు కానీ కలిగమునిగిపోయినప్పుడు జ్యోతి రూపంలో స్వామివారు ఇస్తారు. ఆ జ్యోతి రూపము కలిగం మళ్ళా అంత కలిగ అంతమైన మళ్ళీ సమాప్తంగా అయిన తర్వాత మళ్ళీ ఏ రూపానికి ఏ జన్మకి ఇస్తారో తెలియదు. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ అండి. చూసారు కదండి అంకుల్ గారు మంచిగా వివరించాడు కదా. మేమే అడిగామన్నమాట, ఎందుకంటే చరిత్ర గురించి తెలుసుకోవాలి కదా, ఉమామహేశ్వర స్వామి చరిత్ర గురించి తెలుసుకోవాలి కాబట్టి అంకుల్ని అడిగాము. మంచిగా మన కోసం టైం ఇచ్చేసి మన కోసం చెప్పాడు అన్నమాట. థ్యాంక్ యూ అంకుల్ గారు. థ్యాంక్ యూ అండి.
యాగంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని జోగులాంబ తల్లి దర్శనం కోసం బయలుదేరాము.